పతనం ఏంటి అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4-5 संगारेड्डी जिल्लालोनी लड्डू वेलं पाटलो रिकॉर्ड स्थायिलोनी पलिकिंदनि चेप्पुकोवच्चु गणेश शोभायात्रलो भागंगा अमीनपूर् మున్సిపాలిటీ పరిధిలోని బిరేన్గూడ శివాలయంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఈ నిమజ్జ గణేషుని కూర్చోబెడతా ఉన్నాం. ఈ గణేష్ శోభాయాత్రలో భాగంగా ఈ లడ్డు వేల పాటల కార్యక్రమాలలో కేటీఆర్ కాలనీకి చెందిన రామ్రెడ్డి 10,51,000కి కైవసం చేసుకున్నాడు. ఈ ఇది గౌరవంగా ఫీల్ అవుతున్నాడు ఆ రామ్రెడ్డి. తరచుగా అంటే ఈ ఆర్థిక పరమైన ఈ లడ్డు దక్కించుకున్న వారు అత్యంతులైన వారే తగ్గించుకుంటారు, తనకెంతో సంతోషంగా ఉందని కూడా రామ్రెడ్డి చెప్తా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఈ లడ్డు గణేషుని లడ్డు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా భావిస్తున్నారు. గత సంవత్సరంలో చూసుకుంటే 10 లక్షలకు పలకగా ఈ సంవత్సరం 10,51,000కి రామ్రెడ్డి కైవసం చేసుకున్నాడు. తాను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా లడ్డు వేలం పాటలో పాల్గొంటానని చెప్పేసి తను మరోసారి ధీమా వ్యక్తం చేశారు. శోభాయాత్ర బయలుదేరుతుంది. ఈ శోభాయాత్రలో మరి ఇంతకు ముందు లడ్డు వేలంపాట ఈ యొక్క శివాలయం క్రాస్ రోడ్ గణేష్ ఉత్సవం కమిటీ నుంచి వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వేలంపాటలో 10,51,000 రూపాయలకు డికేఆర్ గోపాల్రెడ్డి గారు అని వారి లడ్డును ఈ శివాలయం క్రాస్ రోడ్ గణేష్ లడ్డును వేలంపాటలో దక్కించుకున్నారు. అలాగే మేము గత సంవత్సరంలో ఎప్పటిలాగే ప్రతి సంవత్సరము 5 వెండి కాయిన్స్ కూడా వేలంపాట పెడతాము. ఆ వెండి కాయిన్స్తో పాటు ఈ లడ్డూలను మరి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మేము ఇదే ఉత్సాహంతో ఇదే పెద్ద ఎత్తున మేము మళ్ళీ ఇలాంటి దేవుని ఆశీర్వాదంతో ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని మా కమిటీ తరఫున మేము తెలియజేస్తున్నాము.